చందుర్తి మండల కేంద్రంలో కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రి ఆధ్వర్యంలో అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నూతన అంబులెన్స్ కోసం అయ్యే ఖర్చును 90% ప్రతిమ ఫౌండేషన్ ఇవ్వగా ప్రజల భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో మరో 10% నిధుల కోసం గ్రామస్తులు విరాళాలిస్తున్నారు. ఇందులో భాగంగా చందుర్తి మండల కేంద్రానికి చెందిన రైతు సమన్వయ కమిటీ నాయకులు లింగాల మల్లయ్య 5,000 ఆర్థిక సహాయాన్ని బుధవారం సర్పంచ్ సిరికొండ ప్రేమలతకు అందజేశారు. అంబులెన్స్ కోసం అయ్యే ఖర్చును 90% సమకూరుస్తున్న ప్రతిమ ఫౌండేషన్ కు గ్రామ పంచాయతీ పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో మండల కేంద్రానికి సంబంధించిన చందుర్తి గ్రామానికి ఒక అంబులెన్స్ కావాలని సర్పంచ్ గారు కోరిన తర్వాతనే మరియు వాళ్ళు స్పందించి ఒక 10-12 లక్షల రూపాయలతోనే అవుతుంది, అందుకు డొనేషన్గా 1 లక్ష రూపాయలు 2 లక్షలు చెల్లిస్తే మేము కంపల్సరీ ఇస్తామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 5,116 రూపాయలు ఈరోజు నేను సర్పంచ్ గారికి డొనేషన్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ చందుర్తిలో గుడి కానీ బడి కానీ ఎలాంటి కార్యక్రమాలు జరిగినా 1-2 లిస్టులో నేను ఉంటున్నాను. మొన్ననే మన రైతు వేదికకు 6-7 లక్షల రూపాయలు పెట్టి భూమి కొనుగోలు చేయడం జరిగితే రైతు వేదికకు సంబంధించిన అందులో నా సొంతంగా రైతు సమన్వయ కమిటీ కన్వీనర్గా నేను 20,116 రూపాయలు ఇచ్చి అది యొక్క కమ్యూనిటీ నిలబడటానికి కొరకు సర్పంచ్ గారికి ఎన్నోసార్లు ఫోన్ చేసుకుంటూ ఆ యొక్క ఇనాగ్రేషన్కి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ గ్రామంలో ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా నా వంతు కృషి చేస్తున్నాను, ఇంకా కూడా కృషి చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ యొక్క చందుర్తి గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క భగవంతుడు అందరినీ మంచి గుంచాలని కోరుకుంటూ ఏ అవకాశం వచ్చినా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియస్తూ ముగిస్తున్నాను. చందుర్తి గత కొన్ని రోజుల క్రితం చందుర్తి గ్రామానికి ప్రతిమ ఫౌండేషన్ వాళ్ళు పెద్ద మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతిమ మెడికల్ క్యాంప్ వాళ్ళు మా చందుర్తికి వచ్చినప్పుడు డాక్టర్ వికాస్ గారు చెప్పింది ఏంటంటే చందుర్తి గ్రామం చందుర్తి ఈ మండలం మారుమూల ప్రాంతం, ఇక్కడ నుంచి ఎవరికైనా అనారోగ్యం కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ పాము కాటుకు కానీ హాస్పిటల్కు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉందని మా చందుర్తి గ్రామం తరఫున మా సర్పంచ్ గారు అయినా మా ఊరు ప్రజాప్రతినిధులు పాలకవర్గం అండ్ పెద్ద మనుషులు అందరు కలిసి మేము వికాస్ గారిని మా చందుర్తి గ్రామానికి ఒక అంబులెన్స్ కావాలి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తదా ఆయన వెంటనే స్పందించి మీ చందుర్తి గ్రామానికి మీ అంబులెన్స్ని శాంక్షన్ చేస్తున్నాం కానీ దానికి ఒక దాదాపుగా 9-10 లక్షలు విలువ చేసేది, 10% 1 లక్ష రూపాయల వరకు మీ చందుర్తికి సంబంధించిన వ్యాపారవేత్తలు అయితేనేమి గ్రామస్తులు అయితేనేమి కనీస బాధ్యతగా 1 లక్ష రూపాయలు చెల్లిస్తే మేము మిగతా అమౌంట్ మేము ఇచ్చి మీకు అంబులెన్స్ ఉచిత అంబులెన్స్ గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అలాగే అందులో భాగంగానే ఈరోజు మన చందుర్తి గ్రామానికి చెందిన మన రైతు సమన్వయ డైరెక్టర్ లింగాల మల్లయ్య గారు తన వంతు సాయంగా 5,000 రూపాయలు మన సర్పంచ్ గారికి ఇవ్వడం జరిగింది. నిజంగా మల్లన్న గారికి ఈ ఒక అంబులెన్స్కి కాదు విలేజ్లో ఏదైనా ఇలాంటి కార్యక్రమాలకు ముందుండి మొదటి అడుగు మల్లన్నదే పడుతుంది. నిజంగా అందుకు మల్లన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు.